ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్. వివేక్ గారు, ఈ వివేక్ గారు వచ్చినందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో మేము టీం అందరం ఫస్ట్ కాపీ చూసేసాం, పిచ్చ కాన్ఫిడెంట్. రిలీజ్కి ముందు ఎలా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి ఆలోచిస్తుంటే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చాలా మాట్లాడుతుంది. నవీన్ గారు సార్ కరెక్ట్గా టైంకి వచ్చి కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు మన ఫంక్షన్కి అని చెప్పి అన్నారు. నాకు అనిపించింది కళ్యాణ్ గారు రావడం కంటే సెలబ్రేషన్ ఏముంది ఇంకా. సో సార్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్ మీన్స్ అలాట్ టు హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్షన్ టీమ్. ఇఫ్ పాసిబుల్ ఒక్క 1 మినిట్ నా డైరెక్షన్ టీమ్ అందరూ ఒక్కసారి పైకి రాగలరు ప్లీజ్. సారీ సార్, 1 మినిట్ సార్, 1 మినిట్ సార్. మా కో డైరెక్టర్ రాధా గారు, దినేష్, దినేష్, విజయ్, సచ్విన్, అనిల్, విద్య, విక్కీ, కీర్తి అండ్ తేజ్. తేజ్ అక్కడ ఉండిపోయాడు. తేజ్, యా, వీళ్ళందరిలో ఎవరు లేకపోయినా అంటే సుందరానికి ఇలా ఉండేది కాదు. సో అంటే సుందరానికి ఈరోజు ఇలా ఉందంటే దానికి కేవలం వీళ్ళు పడిన అంటే రాత్రి పగలు తేడా లేకుండా నిద్ర లేకుండా పనిచేశారు. సో వీళ్ళలో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు నేను ఎప్పుడు నా గురించి అంత ప్రౌడ్గా ఫీల్ అవ్వను. సో నేను జాబ్ వదిలేసి సినిమాలోకి వచ్చినప్పుడు నేను ఏదో సాధిస్తాను అని చెప్పి ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ అదొకటి. తర్వాత నేను మళ్ళీ ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ ఈ సినిమా మొత్తం మన ఫస్ట్ కాపీ చూసినప్పుడు. ఎందుకంటే నేను నా గురించి నేనేదో చేసేసానని ప్రౌడ్గా ఫీల్ అవ్వడం కాదు, నేను ఇలాంటి ఒక కాస్ట్ని ఎంచుకున్నాను, ఇలాంటి ఒక టెక్నీషియన్స్ ఎంచుకున్నానని చెప్పి ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. సో నాని సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ రోజు స్క్రిప్ట్ ఓకే చేసి ఉండకపోతే ఈరోజు ఇక్కడ దాకా వచ్చిండేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. నజరియా, వీఆర్ గోయింగ్ టు రాక్. సో అండ్ ప్రతి ఒక్కళ్ళకి మ్యామ్, నదియా మ్యామ్, హర్ష గారు, రోహిణి మ్యామ్, పెరుమల్ సార్, నరేష్ గారు, తన్వి, ప్రతి ఒక్కరికి ఎవరు నేను మర్చిపోతే కనుక ఏమనుకోవద్దు. అండ్ మై టెక్నీషియన్స్ లతా, నికేత్ అండ్ స్టైలింగ్ పల్లవి, మా ఎడిటర్, నేను రవి, మా ఎడిటర్ ఒకసారి కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. సో రవి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్. నేను అందరికీ ఒకటే చెప్దామని చెప్పి అనుకుంటున్నాను, వివేక్ సాగర్ ఫ్యాన్స్ అందరూ అసెంబుల్. సో మీ అందరికీ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫీస్ట్ ఇన్ థియేటర్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చితక్ కొట్టు వదిలేదు. సో దట్స్ మై ప్రామిస్. సో మీ అందరికీ సాంగ్స్ ఎలా అనిపించినాయి నాకు తెలియదు, అవన్నీ సినిమాలో కరెక్ట్గా నచ్చే సాంగ్స్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు చూస్తారు, మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ మైత్రి, మైత్రి మూవీ మేకర్స్ సార్, ఇలాంటి ఒక అన్కన్వెన్షనల్ స్క్రిప్ట్ని ఒక అంటే ఎంటర్టైనింగ్గా ఉంటూనే కూడా అన్కన్వెన్షనల్ స్క్రిప్ట్ని చెప్పడానికి నాకు ఫ్రీడమ్ ఇచ్చి చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. మీరు లేకపోతే కనుక ఈ సినిమా ఇలా వచ్చి ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో ఒక చిన్న ఎనెక్డోట్ కళ్యాణ్ గారి గురించి. నాకు చిన్నప్పటి నుంచి గట్టిగా మనకి హార్డ్లీ ఒక ఫ్లాషెస్లాగా ఒక 10 గుర్తుంటాయి. 1999 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఒకటి, ఓకే, అండ్ ఇండియా మన వరల్డ్ కప్ కొట్టినప్పుడు కానీ, ఇలాంటివి మంచి మంచి ఫ్లాషెస్. నేను సమ్మర్ హాలిడేస్కి ఒకనొక ఇయర్లో నసరాపేట మా బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మీరు ఇప్పుడు లాక్డౌన్లో ఎలా చూస్తున్నారో అక్కడ మొత్తం రోడ్లు మొత్తం ఖాళీ, ఏంట్రా ఇంత ఖాళీగా ఉంది మొత్తం అని చెప్పి అనుకుని, ఏమైంది అసలు ఏమైనా బంద్ ఏంటి ఈరోజు అంటే, ఆ రోజు ఫస్ట్ టైం తెలుగు ప్రేమ సినిమా టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు. సో థియేటర్ మొత్తం రోడ్లు మొత్తం ఖాళీ. ఇప్పుడు మీరు కరోనా అప్పుడు లాక్డౌన్ అప్పుడు ఎలా అయితే చూసారో అలా ఉంది ఆ రోజు. సార్ యు ఆర్ ఎ ఫినామినా అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. హలో, థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. పర్లేదు, ఈ మధ్య సారీ, మా ఈపీ అనిల్ గారిని మర్చిపోయాను సార్, మీరు ఎక్కడున్నారో తెలియదు, బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, ఈ మధ్యకాలంలో ఇలాంటి పేర్లు మర్చిపోయినప్పుడు నాకు వాట్సాప్ చేసేస్తున్నారు, మళ్ళీ ఐ విల్ రీడ్ ఇట్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.